చాలా గ్రామాల్లో సంస్థాగతంగా భాజపా బలం పుంజుకుంది. భారసా కాంగ్రెస్ మధ్య పోరు, అభ్యర్థుల మార్పు భాజపాకు కలిసొచ్చేలా కనిపిస్తోంది. దానికి తోడు విజయ సంకల్ప యాత్ర ద్వారా భాజపా రాష్ట్ర నాయకత్వం యువతను తమ వైపు తిప్పుకుంది. స్వయంగా మోదీ, అమిత్ షా లాంటి అగ్రనేతలంతా పార్లమెంటు పరిధిలో సభలకు హాజరు కావడం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. 60% కాంగ్రెస్ వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తుండ్రు, 70% టీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తుంది. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా 14% వస్తే యావరేజ్, నా దగ్గర 21% ఉన్నది. సో బాగానే, సో ఇవన్నీ కలిపితే క్లోజ్ టు 60% ఓట్స్ నాకు రావాలి. 60% ఓట్స్ అంటే నేను 3 lakhs తోటి వెళ్తాను. అంటే వాళ్లకు మాక్సిమం 25% and 10% అట్లా పర్సెంట్ ఓట్ వస్తాయి. ఆ లెక్క బట్టి చూపెడితే అట్లున్నది. బట్ మేము క్యాంపెయిన్ మొదలుపెట్టిన చాలా ముందు స్లోలీ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాము. గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో 2014లో భారసా అభ్యర్థిగా విశ్వేశ్వర్రెడ్డి 435,077 ఓట్లు సాధించగా 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా 513,831 ఓట్లు సాధించారు. ఈసారి తన అభ్యర్థిత్వం ఖరారు కాకముందే నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించి ఓటర్లను కలిసిన విశ్వేశ్వర్రెడ్డి టికెట్ ఖరారయ్యాక ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో గ్రామాలను చుట్టొచ్చారు. చేవేళ్లలో కాంగ్రెస్ పనైపోయిందని విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని పోటీలో నిలపడంతో పార్టీ గ్రాఫ్ అధపాతాళానికి పడిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నిజంగానే దెబ్బతిన్నది. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఇంతో అంత ఉండే, ఈయన వచ్చినాక మరీ కింద పడేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఈయనకు సహకరించలేరు. మొన్న రేవంత్ రెడ్డి గారే అన్నారు, ఏది చేవల్ల చేట్ల నుంచి పోయినట్టే అని అన్నారు.